हेलो गाइस अंदरू एला उन्नारू सो वेलकम टू माय यूट्यूब चैनल शिवास डेरी वीडियो स्पेशल वच्चेसी मेमु ई रोज मा रूम लो चिकेन करी चेसुकुंदाम अनुकुन्नामु अंड मा फ्रेंड कूडा ओकतनु वस्तान्नाडु सो अतन कोसम चिकेन करी अंड मा कोसम कूडा बगारा राइस चेसुकुंटुन्नामु सो अंदरम ई संडे नी इला स्पेशल फुड तो तिमी एंजॉय चेद्दामनि अनुकुन्नामु सो आ वीडियो चूपिस्तामनि अनुकोनि कोंचेम वीडियो तीस्तुन्नामु सो आ वीडियो खच्चितंगा चूसी वीडियो लाइक चेसी एवरैते ई मा स्टाइल लो कुकिंग चेसुकोवालनुकुन्न वाळ्ळु कूडा चेसुकोवच्चु सो प्लीज लाइक दिस वीडियो अंड लेट्स गेट इनटू द वीडियो हाय गाइस सो चूसर कदा इदोच्चेसी मा चिन्न किचन अन्नट्टु सो ई किचन लोने मेमु नार्मल गा कुकिंग चेसुकुंटामु सो चूपिस्तानु इवन्नी नेनैते सेट चेसि पेट्टुकुन्नानु सो मुंदुगा अयिते इक्कड चूडंडि वेजिटेबल्स इवन्नी कट चेसानु सो इवच्चेसि टमाटो अंड मिर्ची चिकन कोसम अयिते इवि अवि मिगतावि बगारा राइस कोसम अंड इवच्चेसि मसाला अंड अक्कड कोरियंडर उंदि सो इप्पुडैते नेनु करी स्टार्ट चेयबोतुन्नानु सो चूडंडि गैस लो सो गैस स्टव आन चेयडं मर्चिपोया मुंदुगा अयिते स्टव आन चेसुकोवालि सो मेम वाडेदो चेसी फ्रीडम रिफाइंड सनफ्लावर आयिल सो इप्पुडु इला बाटिल लो वस्तुंदि काबट्टि डायरेक्ट बाटिल तेच्चुकुंटे बेटर अनेस बाटिल तेच्चुकुन्नाम डीमार्ट लो तक्कुव प्राइस इक्कड आयिल सो चिकेन की सरपड़ा आयिल पोसुकुन्नानु सो नाकैते क्वांटिटीस तेलियदु नार्मल गा अड्जस्ट चेसुकुंटू पोसुकुंटाम अन्नट्टु इंदुलो सो इक्कड आनियन कट चेसि पेट्टुकुन्नानु चूडंडि सो इदि कोंचेम वेडेक्कगाने आयिल मनं आनियन अंदुलो वेसुकोवालि सो इप्पुडैते वेडेक्कुतुंदि बाबा फेस इतनो जूम नि मध्य कवर स्टॉप करो व्हेन आई एम लाइक चेंजिंग द एंगल ऑफ ना देन यू कैन शो दिस वन दैट वन इट्स रैंडमली व्लॉगिंग इट्स नॉट कुकिंग शो ना सो चूसर कदा ऑयल अयिते वेडेक्किंदि नेनु इंदुलो अयिते ऑनियन वेसुकुंटुन्नानु कोंचेम एक्कुव वेसुकुंटुन्नानु ऑनियन एंदुकंटे मा चिकन कूडा एक्कुव उंदि अन्नट्टु ఆనియన్ కాసేపు ఉడికినంత సేపు మనము ఇలానే ఉంచుకొని దాని మీద క్యాప్ పెట్టుకోవాలి సో ఆనియన్ తొందరగా కుక్ అవ్వాలంటే కాస్త salt వేసుకుంటున్నాను ఆనియన్ లో salt చేసి మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ మెత్తబడి ఆనియన్స్ మెత్తబడిన తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ మిర్చి అవి వేసుకోవచ్చు सो मन की आनियन कुक सो चूडी इक सो इला कुक टाइम को मन जिंजर वेवाली जिंजर गार्लिक पेस्ट चिकेन की मैं कुछ मारिनेशन चिकेन अभी नैन तरह चूपा सो दूसरे इधमन ఈ అల్లం కాస్త మనకి స్మెల్ పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఆనియన్ అయితే మనకి చికెన్ తో పాటు కుక్ అవుతుంది కాబట్టి మొత్తం కుక్ అవ్వన అవసరం లేదు మేమైతే అలానే చేస్తాము గ్యాస్ వేస్ట్ కాబట్టి కొంచెం మిర్చి అయితే వేసుకుంటున్నాము బాగుంటుంది టేస్ట్ అనేసి ఫ్లేవర్ కోసం దీంట్లో నేను పసుపు అవన్నీ ఏమీ వేయట్లేదు ఎందుకంటే చికెన్ లో మేము మారినేట్ చేయడానికి పెట్టాం అన్నట్టు ఇప్పుడు కాసేపు ఇది క్యాప్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి చికెన్ అంటే సో ఇది వచ్చేసి చికెన్ అండి సో మేము 750 గ్రామ్స్ తెచ్చుకున్నాము ఈ చికెన్ నార్మల్ గా పసుపు నిమ్మరసం ఆయిల్ కొంచెం చిల్లి కారం కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని మారినేట్ చేసి పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ లో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకున్నాం అన్నట్టు ఇది కొంచెం కుక్ అవగానే అందులో మనం వేసుకోవచ్చు అన్నట్టు
సో ఇవి ఇందాక వేసుకోవడం మర్చిపోయినాము, అందుకే ఇది ఇప్పుడు వేస్తున్నా. సో ఇది ఫస్ట్లోనే ఆయిల్లో వేసుకోవాలి. ఇది నార్మల్గా ఇది మ్యాండేటరీ కాదు, మేము మా స్పెషల్ ఛాయిస్ అన్నట్టు. మా దగ్గర ఏంటంటే హోమ్మేడ్ మసాలాస్ లేవు, సో ఇవి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది. మేము చికెన్ మసాలా వేస్తాము కర్రీలో. సో ఆల్మోస్ట్ అయితే ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కుక్ అయింది. ఈ మిర్చి ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వగానే మనము చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇది మ్యారినేటెడ్ చికెన్ కాబట్టి, సో సో మ్యారినేటెడ్ కొంచెం కలర్ ఉంటుంది. సో పసుపు అందుకే నేను వేసుకోలేదు అన్నట్టు, ఇంకెక్కువగా పసుపు అవసరం లేదనేసి. 750 grams చికెన్ హై ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని కాసేపు ఇందులోనే కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా పోయే వరకు మనము ఇలా క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఇలా మనం ఓపెన్ చేస్తూ కుక్ కడుక్కోవాలి, ఎందుకంటే చికెన్ పైన పైన కిందది కింద ఉండకుండా పైనది కిందకి ఇలా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా చికెన్లో నుంచి చాలా వాటర్ అయితే వస్తుంది. సో కుక్ అయినంతసేపు మనం మధ్య మధ్యలో ఇలా కుక్ చేసుకోవాలి. ఒక 10-15 minutes కుక్ అయితేనే ఉండాలి. సో ఇలా వాటర్ ఎక్కువ అవుతుంది, వాటర్ అన్నీ పోయే అంతే మనం కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మనము స్మెల్ రావద్దంటే చికెన్ కాస్త ఇది కొత్తిమీర వేసుకుంటే స్మెల్ రాదన్నట్టు కుక్ అయ్యేటప్పుడు. చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఈ వాటర్ అన్నీ దింకిపోయిన తర్వాత, అంటే పోయిన తర్వాతే మనము మన మసాలాస్ కారం అవన్నీ వేసుకుంటే బెటర్, లేకపోతే ఇది స్మెల్ వస్తాయి. వాటర్ కొంచెం మంచిగా ఉండదు అన్నమాట. సో ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. సో ఇప్పుడైతే పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి కలర్లో ఉంది. తర్వాత మనం కారం అవన్నీ వేసిన తర్వాత చికెన్ కలర్ మంచిగా అనిపిస్తుంది చూడడానికి. సో ఆల్మోస్ట్ అయితే వాటర్ వెళ్ళిపోయింది, మీరు చూస్తున్నారు కదా, ఇంకా కొంచెమే ఉంది. ఈ టైంలో కూడా మనము ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇక్కడ టమాటో ఉంది కదా, ఈ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను 2-3 టమాటో. ఇవి ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు టమాటా మొత్తం మెత్తబడినంతసేపు మనము గ్యాస్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో టమాటో అయితే కొంచెం మెత్తబడింది. సో ఈ టైంలో మనము కారం అవన్నీ వేసుకుంటే బెటర్ అన్నట్టు మసాలా. సో ఇది వచ్చేసి హోమ్ మేడ్ కారం, చూస్తున్నారు కదా. ఆల్రెడీ మేము 1 spoon మ్యారినేట్ చేయడంలో వేసుకున్నాము, ఇప్పుడు ఇంకో స్పూన్ వేసుకుంటున్నాం. ఇది ఇంట్లో కారం. అండ్ కలర్ కోసం మేము కాశ్మీరీ మిర్చి కూడా తీసుకున్నాము. యూ కెన్ చేంజ్ యాంగిల్. ఇది 1/2 spoon వేసుకున్నాం. నార్మల్గా హోమ్ మేడ్ కారం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, సో దానికోసం మేము ఇంకా వేసుకున్నాం. దీని తర్వాత మనము చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చూసారు కదా ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఇది కొంచెం నార్మల్గా అయితే ఇంట్లో వేసుకుంటాము మసాలా, మా మమ్మీ పంపిస్తుంది. కానీ నేనే ఇక డీమార్ట్లో తీసుకొచ్చుకున్నాం. ఇది తర్వాత వచ్చేసి ధనియా పౌడర్, ఇది ఇంట్లోదే హోమ్మేడే. ధనియా పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు,
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాల్ట్. ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అన్నట్టు. సో కొంచెం తక్కువ టేస్ట్ ఉంటుంది పింక్ సాల్ట్ కాబట్టి 1 1/2 స్పూన్ వేసుకుని సాల్ట్ కొంచెం పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి తర్వాత కూడా టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలంటే వేసుకుంటా అన్నట్టు. నేను ఇలా కర్రీని మంచిగా మిక్స్ చేసుకోవాలి. యూనిఫామ్ వచ్చేట కలర్ టెస్ట్ చేస్తా. ఎక్కువగా రఫ్గా హ్యాండిల్ చేయదు చికెన్, ఎందుకంటే ఇది పీసెస్ మొత్తం వేరేలాగా అయిపోతాయి, చిన్న చిన్నగా అయిపోయి అయిపోతుంది. సో ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసి కొంచెం పెట్టుకోవాలి. సో మన మసాలా వేసుకున్న తర్వాత కాసేపు మనం స్టవ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. మేము చేసుకున్నది కర్రీ అన్నట్టు, ఫ్రై అయితే ఇలానే కుక్ చేసుకోవాలి కాసేపు. ఇప్పుడు మనం కర్రీ వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ వేసుకున్నాం అన్నట్టు. మనం సాల్ట్ సరిపోకపోతే వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు అన్నట్టు. చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి కుక్ అయ్యే వరకు మనం ఇలానే ఉండాలి. కొంచెం వేసుకుంటున్నాం వాటర్. బగారా కాబట్టి నాకు మోస్ట్లీ గ్రేవీనే బాగా నచ్చుతుంది. ఇలా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కుక్ అయిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే క్లోజ్ చేసి కుక్ చేసుకుంటున్నాం. సో చూసారు కదా చికెన్ ఇలా ఆయిల్ బయటకు వస్తుంది పైకి. సో ఇంకా కాసేపు కుక్ చేసుకుంటే మంచిది అన్నట్టు. పీస్ మంచిగా కుక్ అవ్వాలి, కొంచెం రబ్బర్ టైప్లో ఉంటే టేస్ట్ బాగుండదు అండ్ తినేటప్పుడు మనకి మంచిగా అనిపించదు. సో చూస్తున్నారు కదా కలర్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకి పక్కన ఉన్న కొత్తిమీర కాసేపు తర్వాత మనం వేసుకుందాం, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా కాసేపు ఇంకా క్యాప్ పెట్టుకుంటే కొంచెం కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనం చూద్దాం రండి. సో వావ్ మంచిగా అనిపిస్తుంది చూడడానికి మాత్రం. సో కలర్ఫుల్గా ఉంది చికెన్. ఇప్పుడు మనం కొంచెం మిక్స్ చేసుకొని ఒకసారి గ్రేవీ మనం ఎంత తిక్క కావాలంటే అంత తిక్క వేసుకోవచ్చు. ఈ టైంలో మనము కొంచెం టేస్ట్ చూసుకోవాలి. మేమైతే టేస్ట్ చూసినాం చికెన్ కుక్ అయిందా అని, ఇంకా కాసేపు కుక్ అవ్వాలి. సో ఆలోపు నేను ఇందులో కాస్త పుదీనా కొంచెమే వేసుకోవాలి పుదీనా, ఎందుకంటే అంత అవసరం లేదు పుదీనా, నేను నా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇది వచ్చేసి కొత్తిమీర, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్, సో అందుకే వేసుకున్నాం అన్నట్టు. సో ఇప్పుడైతే కాసేపు మనం ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి వస్తుంది అన్నట్టు. సో తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. సో చూసారు కదా ఇది కొంచెం కుక్ అవుతుంది. సో ఈ వీడియో మాత్రం ఇంతటితో ఆపుదాం అనుకుంటున్నాను. సో ఇది కుక్ అవ్వగానే నేను చూపిస్తాను. సో చూసారు కదా చికెన్ మాత్రం కొంచెం టేస్ట్ ఎలా ఉంది అవన్నీ మేము నెక్స్ట్ వీడియోలో నేను బగారా రైస్ చేసి చూపిస్తాను. సో ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. ఈ చికెన్ టేస్ట్ కూడా నేను ఆ వీడియోలోనే చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలనుకుంటే మాత్రం ప్రొఫెషనల్ కుక్స్ అయితే కాదు మేము రూమ్లో ఎలా చేసుకుంటామనేసి కొంచెం మేము చూపిస్తున్నాము. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి, దాంట్లో బగారా రైస్ ఎలా చేస్తామనేది నేను చూపించబోతున్నాను. సో బాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శివాస్ డైరీ.